నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. సో హాయ్ హలో, దిస్ ఇస్ ఫనీ మనీ. సో ఇప్పుడే సలార్ మూవీ చూసి రావడం జరిగింది. సినిమా ఉంది భయ్యా, అదిరిపోయింది అంతే ఇంకా. కానీ మెయిన్ ఏంటంటే, సో ప్రభాస్కర్ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు ఇట్టు పడద్దా, ఎప్పుడు కాళ్ళ ఎగరేసుకుని తిరిగిద్దామని చెప్పి అంటే చాలా మంది గొంతు పోయింది వాళ్ళకి. సో అటు థియేటర్ లోపల అరిసి థియేటర్ బయట అరిసి గొంతు పోయింది వాళ్ళకి. కానీ విషయం చెప్పాలి తమ్ముడు, చెప్పు. అంటే బాహుబలి 2 తర్వాత చూసుకుంటే సలారే సూపర్ టూపర్ హిట్ సినిమా, అది మాత్రం కరెక్ట్ 100%. ఎందుకంటే బాహుబలి 2 తర్వాత వచ్చిన సినిమా ఏంటి సాహో, అంటే అది ఓకే అంత మరీ హిట్ అవ్వలేదు కానీ. సో నెక్స్ట్ చూసుకుంటూ వచ్చింది రాధశ్యామ్. సో అదైతే మన ప్రభాస్ గారి లెవెల్ వేరు, అక్కడ ఏమంత అది ఒక లవ్ స్టోరీ అది, కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. సో రీసెంట్ గా చూసుకుంటే ఆది పురుష్, సో ఇదైతే చాలా డిసప్పాయింట్ అయ్యారు నిజంగా ఫ్యాన్స్ అందరు కూడా. అసలు అది ఇంకా వద్దులే, పక్కన పెడతాం. సో ఏదైనా ప్రజెంట్ చాలా హ్యాపీగా మూమెంట్ ఉన్నారు, ఫుల్ హ్యాపీ మూమెంట్ ఉన్నారు. ఎందుకంటే అంటే వేరే ఫ్యాన్స్ అంటూ ఉంటారు, ఏంట్రా మీ హీరో సినిమాలు ఎలా ఉన్నాయి, ఏంట్రా అన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోతుందని చెప్పి. కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కాళ్ళు రగరేసుకుంటూ అందరు ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, భయ్యా సినిమా వెళ్ళి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. సినిమా మాత్రం అదిరిపోయింది. కానీ ఏదేమైనా మనం అంటే ప్రభాస్ గారు ఫ్యాన్స్ కావచ్చు, అంటే టాలీవుడ్ నుంచి అందరూ కూడా మన డైరెక్టర్ గారికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలరా. ప్రశాంత్ నీల్ గారు, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మనకి టాలీవుడ్ కి ఒక మంచి హిట్ అయితే పడిందని చెప్పుకోవాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను మాత్రం. ఇంకో విషయం ఏంటంటే తమ్ముడు, ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా అవును ప్రభాస్ గారిని ఒక విధంగా చూసుకోవాలనుకుంటారు. అవును, ఒక ఉంటుంది ఖచ్చితంగా. సో అదే విధంగా ప్రశాంత్ నీల్ గారు అయితే చూపించడం జరిగింది అక్కడ. సూపర్, ఎందుకంటే ఆ ప్రభాస్ గారికి ఆ ఎలివేషన్ సీన్స్ ఉండాలి. ఆయన కట్టుని కరెక్ట్గా యూస్ చేసుకుంటే ఖచ్చితంగా ఇట్టి పడద్ది, యూస్ చేసుకోకపోతే అలాగే అంతే అవుతూ ఉంటాయి. మనం చూసుకుంటే ఈ సినిమాలో కొంచెం డైలాగులు తక్కువ. అవును కట్టే, అంటే ప్రభాస్ గారు అన్న ఫైటింగ్ సీన్స్ కావచ్చు, ఎలివేషన్ సీన్స్ కావచ్చు, ఇవి ఎక్కువ ఉన్నాయి. అవును, అంటే డైరెక్టర్ గారు థాట్ విజన్ నచ్చింది అనమాట. అంటే మనకి యాక్షన్ కావాలి. సో యాక్షన్ సినిమాస్ అయితే ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళు అయితే ఇంకా సీట్లో నిలబడరు, ఇంకా డాన్సులు గడేస్తారు పైకి లేచి. కానీ ఒక విషయం తమ్ముడు, ఏంటి చెప్పు, అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అందరికి ఒకటే ఒక డౌట్. అవును. సో అంటే కేజీఎఫ్కి సలార్కి లింక్ ఉందా లేదా అని చెప్పి. అంటే ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది, ప్రొడ్యూసర్ గారు చెప్పడం జరిగింది, చాలా మంది చెప్పడం జరిగింది. ఎక్కడ లింక్ అయితే లేదు, కనెక్షన్ లేదని చెప్పి క్లియర్గా చెప్పేశారు. అవును. కానీ చెప్పినా కూడా మనకి అబ్బాయి కుదరదు కదా, నమ్మకం రాదు. నమ్మకం రాదు, అసలు రాదు. ఎందుకు నమ్మకం రాదు అంటే మనకి ట్రైలర్ 1 రిలీజ్ అయింది. అవును. సో ట్రైలర్ 2 కూడా రిలీజ్ అయింది. అవును కరెక్ట్. అంటే చూసుకుంటే కేజీఎఫ్ కి ఆ ట్రైలర్ కి రెండు కూడా కొంచెం విజువల్స్ ఒకేలా అనిపించడంతో సో దాని వాళ్ళు కొంచెం అనుకున్నాం. ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే మనకి ట్రైలర్ 1 లో చూసుకుంటే ఒక లుక్ లో పృథ్వీరాజ్ గారు బ్యాక్ సైడ్ తిరుగుంటారు. అవును కరెక్ట్. అంటే ఆ లుక్ లో మనం చూసుకుంటే హీరో అక్షయం అనుకున్నాం. అందరూ అదే అనుకున్నారు నిజమే. ఎందుకంటే చాలా వీడియోస్ రావడం జరిగింది, కంపారిజన్ చేసి ఇది కన్ఫర్మ్ గా కేజీఎఫ్ కి లింక్ అయ్యి ఉంది, లింక్ అయ్యి ఉంది, లింక్ అయ్యి ఉంది అని చెప్పడం జరిగింది. కానీ లింక్ లేదు. సో అలాగే చూసుకుంటే కేజీఎఫ్ లో చూసుకుంటే మదర్ క్యారెక్టర్ ఉండడం జరిగింది, ఇందులో కూడా మదర్ క్యారెక్టర్ ఉంది. సో దానికి దీనికి కూడా లింక్ ఏమనుకున్నారు, అది కూడా ఎక్కడ క్లారిటీగా క్లియర్ గా చెప్పేశారు కాబట్టి ఎక్కడ కనెక్షన్ అయితే లేదు, మనం చూసాం కాబట్టి తెలుస్తుంది క్లియర్ గా. అది సో ఇన్ కేసు ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి, చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. కానీ తమ్ముడు ఒక విషయం చెప్పు, మనం ఆల్రెడీ సినిమా చూడడం జరిగింది. అవును. సో మరి నీ ఫీలింగ్ ఏంటి? సో నేను మాత్రం ప్రజెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రభాస్ గారు నేనైతే ఏ విధంగా చూడాలనుకున్నా ఆ విధంగానే చూపించారు. కానీ నాకు ప్రభాస్ గారు ఆ ఇంట్రడక్షన్ సీన్ అంటే ఆయన చాలా సింపుల్గానే ఉంది సీను, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ మదర్ చెప్పిన మాటలు అవన్నీ విన్నప్పుడు ప్రభాస్ గారు ఎంట్రీ మాత్రం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రభాస్ గారు ఆ విధంగా చూసి ఎంట్రీ నచ్చింది కదా, నచ్చింది, బాగా నచ్చింది. కానీ ఏంటంటే తమ్ముడు ఒక విషయం చెప్పు, నాకు నచ్చింది ఏంటంటే సో ఇంటర్వెల్ ముందు జరిగిన ఫైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకటి ఫైట్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి, అంటే నాకు అసలు చెప్పాల్సిన లేదు. ఆ ఫైట్ నాకు నచ్చిందని నేను చెప్తున్నాను, నా ఒపీనియన్. మీ ఒపీనియన్ చెప్పుకుంటున్నాను. సో మెయిన్ ఏంటంటే అంటే ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది అనుకున్నారు అంటే ప్రభాస్ గారు సినిమాలో చాలా తక్కువ వస్తారు, అంటే చాలా మంది అన్నారు క్లైమాక్స్ లో ఎంట్రీ ఇస్తారని చెప్పి, అసలు సినిమా లాస్ట్ లో అలా వచ్చి కనబడి వెళ్ళిపోతారని. సో అదేమీ లేదు, సో ప్రభాస్ గారు స్టార్టింగ్ నుంచి ఉంటారు. సో ఏదేమైనా సో ప్రభాస్ గారిని హ్యాపీగా చూడవచ్చు, మనం చూస్తూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనం ట్రైలర్ చూసినప్పుడు ఇంకోటి కూడా వచ్చింది ఏంటి అంటే పృథ్వీరాజ్ గారు ఎక్కువ కనబడుతున్నారు సినిమాలో, అంటే ప్రభాస్ గారు తక్కువ కనిపిస్తారేమో బాబు అని అనిపించింది. అంటే ఈ బాగా ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఆయన తగ్గిస్తారేమో అనుకున్నాను. లేదండి, ప్రభాస్ గారికే అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి, రేంజ్ లో ఉన్నాయి. అలాగే పృథ్వీరాజ్ గారు కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్, సూపర్ రా. అంటే అసలు అనుకోలేదు, అంటే ఆ విధంగా చేస్తారు, ఆ విధంగా చేస్తారు అనుకోలేదు. నిజంగా చాలా అద్భుతంగా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే జగపతి బాబు గారు కూడా ఉండడం జరిగింది. అవును కరెక్టే. అంటే ఆయనకి పెద్దగా ఇంపార్టెన్స్ అయితే లేదు ఈ పార్ట్ 1 లో, నాకు తెలిసి పార్ట్ 2 లో ఉంటుంది మనకు. ఖచ్చితంగా ఉంటుంది పార్ట్ 2 లో. సో అలాగే హీరోయిన్ శృతి హాసన్ గారు కూడా చూసుకుంటే ఈ పార్ట్ 1 లో పెద్ద స్కోప్ అయితే లేదు, అలా కనబడుతూ అలా వెళ్తూ అలా అలా ఉంటూ ఉంటారు కాబట్టి. అంటే కథకు తగ్గట్టు క్యారెక్టర్స్ అలా మోల్డ్ చేసుకుంటూ తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. అంటే ప్రశాంత్ నీల్ గారి కోసం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆయన సినిమా తీసిన రెండు మూడు సినిమాలు అంతే కదా, ఇది నాలుగో సినిమా. సో మెయిన్ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారిలో ఆ డైరెక్షన్, అంటే ఏ విధంగా స్క్రీన్ ప్రెజెన్స్ చేయలేదు, అంటే ఎక్కడెక్కడ జనాలను కొంచెం అరుపులు తెప్పించడం, సీన్ ఎలివేషన్ సీన్ బాగా ఇచ్చారా. ఎలివేషన్ సీన్స్ ఇవ్వడంలో ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ అని చెప్పచ్చు 100%. కానీ ఇంకో విషయం ఏంటంటే మనం కేజీఎఫ్ చూసాం, అవును, అలాగే మనకు సలార్ కూడా చూడడం జరిగింది కరెక్ట్.
అంటే కొంచెం ప్రశాంత్ నీల్ గారికి ఏంటంటే కొంచెం కలర్స్ అంటే నచ్చం అనమాట. అలా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంటే, సో ఆయనకి సో ఓసీడీ అంటే కలర్స్ అంటే ఆయనకి బాగా ఎక్కువ ఇష్టం ఉండదంట. సో ఆయనకి కొన్ని కలర్స్ మాత్రం ఇష్టం కాబట్టి సో ఆ విధంగానే తీస్తానని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఆయనకి ఏ కలర్స్ అయితే ఇష్టం ఆ కలర్సే మనకి సినిమాలో చూపించడం జరుగుతుంది అంటే మనం అనుకోవచ్చు. ఒకటి ఆయనకి ఏ కలర్ అయినా ఇష్టం అయితే అవునా, కానీ సో మనకి మాత్రం చూపించిన విధానం అదరగొట్టారా లేదా అది మాత్రం సో వాస్తవం. కానీ ఏంటంటే కలర్ఫుల్ గా నచ్చుతుంది కొంతమందికి, కలర్ఫుల్ గా లేదని చెప్పి చాలా మంది అది కూడా కామెంట్ చేయడం జరిగింది. సో అంటే కలర్ వల్ల కూడా చాలా మంది ఏంటంటే ఇది కేజీఎఫ్ కి సలార్ కి లింక్ ఉందని చెప్పి అనుకున్నారు. కలర్ ఇంపార్టెంట్ కదమ్మా, కంటెంట్ ఇంపార్టెంట్. అది కంటెంట్, కంటెంట్ ఇంపార్టెంట్, కట్అవుట్ ఇంపార్టెంట్. సినిమాలు అది ఇంకా కట్అవుట్ రెండు పెద్ద కట్అవుట్లే. సో ఏదేమైనా రాము, సో ప్రభాస్కర్ ఫ్యాన్స్ ఇప్పుడు అసలు వాళ్ళ విన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందని చెప్పు, నువ్వు చెప్పరా అసలు విన్నర్ ఫీలింగ్ ఏంటంటే తమ్ముడు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అంటే ఒకటే అరుపు, సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, బంపర్ హిట్ అంటున్నారు. కరెక్టే. కానీ ఒక విషయం ఏంటంటే తమ్ముడు, ఈ సినిమా తప్పకుండా బాహుబలి రికార్డ్స్ అయితే బద్దలు కొడద్దు అని చెప్పి అనిపిస్తుంది తమ్ముడు. ఖచ్చితంగా. కానీ సో ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ఎవరిదే డంకీ సినిమా, షారుఖ్ ఖాన్ గారిది, అలాగే మన ప్రభాస్కర్ సాలార్. సో ఇది ఇద్దరికి పెద్ద ఫైట్ ఉండబోతుంది, పెద్ద పోటీ ఉండబోతుంది అని చెప్పి ఓ పెద్ద రచ్చరంబోలా చేస్తారు. కానీ చూసుకుంటే ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. క్లీన్ షిప్ ఇంకా మొత్తం వార్ వన్ సైడ్ సలార్ కొట్టుకుని వెళ్ళిపోయింది. మనం చూసుకుంటే డంకి ఏంటంటే మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. అవును కరెక్ట్. అంటే సినిమా ఓకే కొంతమంది బాగుందని చెప్పారు, కొంతమంది బాగలేదని చెప్పారు. ఎందుకంటే మీ సినిమా చూడలేదు కాబట్టి మనకి సోషల్ మీడియా వచ్చిన రివ్యూస్ ప్రకారం మీకు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే వన్ సైడ్ వార్ వన్ సైడ్ అయిపోయింది, సలార్ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. సలార్ సినిమాకి కేజీఎఫ్ కి ఎటువంటి లింక్ కూడా లేదు. కానీ నీకు ఈ సినిమాలో అంటే నాకేమనిపించింది అంటే చిన్న మైనస్ చెప్పు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఇవ్వచ్చు ఏమో ఆ కట్అవుట్ కి నేను అనుకున్నాను. ప్రభాస్ ఇది మాత్రం మంచి పాయింట్ చెప్పు. ఎందుకంటే మనం చూసుకుంటే కేజీఎఫ్ కి ఎలివేషన్స్ బీజిఎం కరెక్ట్ గా సెట్ అయింది. అవును. ఇప్పుడు కేజీఎఫ్ కి ఎవరైతే చేసే రవి బస్లూర్ గారు, ఆయనే ఈ సినిమా కూడా మ్యూజిక్ డైరెక్షన్ గా చేయడం జరిగింది. అవును. కానీ ఎందుకంటే కొంచెం కేజీఎఫ్ ఒక రేంజ్ లో ఉన్నప్పుడు దానికి మించి ఉండాలి కదా. చాలా ఖచ్చితంగా కోరుకుంటారు. ఎందుకంటే అలా ప్రభాస్ గారు ఎంట్రీ ఇస్తున్నప్పుడు సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుంటే ఇంకా చాలా సీన్ ఇంకా బాగా పండిదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది నా ఇన్నర్ ఫీలింగ్ అంటే చాలా మంది కూడా అన్నారు, చెప్పడం జరిగింది. అంటే నాకు అదే అనిపించింది, కొంచెం ఇంకా గట్టిగా ఇచ్చి ఉంటే సినిమా ఇంకా మంచి బూస్టప్ అయిపోతుందేమో అనిపించింది. ఓకే పర్వాలేదు. అంటే సినిమాలో చూసుకుంటే మూడు సాంగ్లు ఉండడం జరిగింది. సో ఆ సాంగ్స్ కూడా అంత అయితే కనెక్ట్ అవ్వలేదు. అంటే కేజీఎఫ్ లో చూసుకుంటే ఒక మదర్ సాంగ్ బాగా కనెక్ట్ అయింది. సో ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్ టూలో ఏదో సాంగ్, కానీ ఏదేమైనా మొత్తం మీద సినిమా అయితే ఓవరాల్ గా సూపర్ గా అనిపించింది. ఇప్పుడు నిజంగా చూసుకుంటే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ గారికి నాకు తెలిసి ఇదే బిగ్గెస్ట్ హిట్ అనుకుంటున్నాను. అవును. ఎందుకంటే ఆ మూడు కొంచెం డిసప్పాయింట్ చేసింది, నాకు మాత్రం అదిరిపోయింది కాబట్టి. సో మరి బాహుబలిని మించి రికార్డులు అన్ని కొట్టుకుపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను, అదే జరగాలని చెప్పి చూద్దాం. కొడితే బెస్ట్ తమ్ముడు. కానీ ఒకటి అయితే చెప్తాను రా, చెప్పు. సో 2023లో అవును, సో ప్రభాస్ గారు, ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరికీ అదిరిపోయి గిఫ్ట్ అయితే ఇచ్చేసారు. అది మాత్రం నిజమే. అవునా? అది మాత్రం సూపర్. న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోవచ్చు, క్రిస్మస్ కి అనుకోవచ్చు, మొత్తం మీద ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ రోజు అందరూ కూడా. ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా పడుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ రాబోతుంది జనవరి, కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఏంటంటే ముందే పండుగ వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి. ఈ రోజు నుంచి ఆల్రెడీ 2-3 రోజుల నుంచి మొదలైపోయింది. కొంతమంది ఏంటంటే సలార్ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అవును కరెక్ట్. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అంటే చాలా మంది ఏంటంటే కొంచెం అసభ్యకరమైన ఏమైనా సీన్స్ ఉంటాయో అని అనుకుంటారు. సో దానికోసం ఏమలేదు, అదే అన్ని కొంచెం యాక్షన్ సీన్స్ బాగా కొంచెం వైలెంట్ గా ఉంటాయి కాబట్టి. అంటే ప్రభాస్ గారి కట్టడు ఆ మాత్రం ఉండాలి, లేకపోతే కష్టం కదా. అవును. సో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళి చూడవలసిన సినిమా. సో అందరూ కూడా బాగా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే యాక్షన్ కాదు ఎమోషన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. అంటే ఫ్రెండ్షిప్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పి ప్రశాంత్ నీల్ గారు అయితే చూపించడం జరిగింది. సో ఏదేమైనా డైరెక్టర్ గారికి మనం వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తాం, అలాగే ప్రభాస్ గారికి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని. సో ఇన్ కేసు ఎవరైనా సినిమా చూడకపోతే కన్ఫర్మ్ వెళ్ళి సినిమా చూడండి. ఆల్రెడీ మేము చూసాం భయ్య అనుకుంటే కన్ఫర్మ్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా?